మారిన వాళ్ళ సంఖ్య 33 చేరింది. ఇంకా మా దగ్గర మేము సస్పెక్ట్ చేసినటువంటి కేసులు 97 మంది మా దగ్గర ఉన్నారు. ఇలా ట్రీట్మెంట్ జరుగుతున్న దగ్గర కూడా కొంతమంది మాకు పోస్టింగ్లు పెడుతున్నారు. మనం మేము స్వయంగా చూసి వచ్చినాం. గాంధీ హాస్పిటల్ ఎట్లా ఉందో మేము చూసి వచ్చినాం. చెస్ట్ హాస్పిటల్ ఎట్లా ఫెసిలిటీ ఉందో మేము చూసి వచ్చినాం. అన్ని హాస్పిటల్ కూడా మేము చూసి వచ్చినాం. కొంతమంది బ్రహ్మాండంగా ఆరోగ్యం మాకు మంచిగానే ఉంది కాదు, మాకు చికెన్ పెట్టండి, మాకు మటన్ పెట్టండి, మాకు ఇది చేయండి పెడతారు, తప్పకుండా పెట్టడానికి ఏం లేదు. కానీ ఇది 5-స్టార్ హోటల్ కాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది సోషల్ మీడియాలో పెడతాం, కొంతమంది ఇది లేదు అది లేదు, ఇది మంచి పదవి కాదు. పేషెంట్ ఆయన, మేము పేషెంట్ లాగా మంచిగా ఆయనకి ఏం అందించానో, ఏం చేయానో, ఎటు ట్రీట్మెంట్ చేయాలో అదంతా కూడా చూసుకుంటాం. కాబట్టి ఇదో బయటకు సోషల్ మీడియాలో ఇది ఈయనకు ఇది లేదు అది లేదు ఇదంతా మంచి కాదని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం. రెండవది అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, బయట దేశాల నుంచి వచ్చిండ్రు. మేము వాళ్ళకు ఒక స్టిక్కర్ వేసినాం, వాళ్ళకు ఒక మట్ట మీద ఒక ముద్ర వేసినాం. వాళ్ళు మళ్ళీ ఊళ్ళలో నాకు జ్వరం రాలే కదా, నాకు ఏం అయితలే కదా అని బయట తిరుగుతూ ఉన్నారు. కొంతమంది మీరు పట్టుకొచ్చినాం, నిన్న మీకు అనౌన్స్ చేసిండు. కొత్తగూడెం డిఎస్పీ గారి కొడుకు, అదేవిధంగా కొంత బాధ్యతయుతమైన వాళ్ళ పిల్లలు కూడా. ఒకవేళ మీరు కనుక మీ మీద నమ్మకంతో, మీకు విశ్వాసంతో మీరు చదువుకున్న వాళ్ళని చెప్పి మీ ఇళ్ళల్లో మీరు హోమ్ క్వారంటైన్ చేసుకుంటామని చెప్తే మేము వదిలిపెట్టాం. నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని రూముళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళనియద్దు, అది మీ కర్తవ్యం. వెళ్ళకూడదని చెప్పి వాళ్ళకు చెప్తా ఉన్నాం, వెళ్ళనీయకూడదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తా ఉన్నాం. ఒకవేళ అదే పని కనుక మాకు ఇక్కడ దొరికితే తప్పకుండా వాళ్ళ సెల్ ఫోన్స్ ఆధారంగా మాకు టవర్ లొకేషన్ దొరుకుతుంది కాబట్టి, వాళ్ళ లొకేషన్ దొరుకుతుంది కాబట్టి ఎట్టి పని కూడా వదిలిపెట్టాం. ఇది చాలా సీరియస్గా ఉంటుంది. ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ కూడా, ముఖ్యమంత్రి గారితో సహా మాతో సహా చెప్తున్నప్పటికీ కూడా, దాన్ని పెడిచేమైన పెట్టి కనుక మీరు మళ్ళీ ప్రజలలో తిరిగి ఇతరులకు అంటపెట్టే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. మీకు ఉందా లేదా అనేది పక్కకు పెట్టు. 14 రోజుల వరకు అది ఎప్పుడో మీరు ఆ ఎక్స్పోజ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఎప్పుడో ఒకసారి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి, 0 నుంచి 14 రోజుల వరకు అది ఎన్నడైనా సోకే ఆస్కారం ఉంటుంది కాబట్టి 14 రోజుల పాటు ఓపికతో మీరు ఉండండి. లేకపోతే తప్పకుండా మీ లొకేషన్ గుర్తుపడతాం. మీ అందరూ మీరే అక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓని కలవాలి, మీ అందరూ మీరే అక్కడ కలెక్టర్ని కలవాలి, మీ అందరూ మీరే మీరు రిపోర్ట్ చేయాలి. మీరు ఆ బాధ్యత చేస్తలేరు. 6,000 టీములు పెట్టి మేము బయట నుంచి వచ్చే వాళ్ళకి ఒక్కొక్క రోజు మేము ఫోన్ చేసి మీ మంచి చెడు మేము తెలుసుకుంటా ఉన్నామంటే ఎంత కన్సర్న్ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి మీరు అర్థం చేసుకోండి. మీ ప్రాణాల గురించి, మీ ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఇంత పట్టించుకుంటా ఉంటే మీరు మాత్రం దాన్ని లెక్క చేయకుండా మీరు ఇబ్బంది పడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అపార్ట్మెంట్లలో, బస్తీలలో, ఊళ్ళల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర కనుక ఉంటే, వాళ్ళు కనుక ప్రభుత్వ నిబంధన పాటించకపోతే మాకు కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళు దొరకబట్టి మాకు అప్పచెప్పే ప్రయత్నం చేయమని చెప్పి కూడా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు. This is Venugopal Reddy. Kindly subscribe GNN YouTube channel.